జీవితంలో ఓడిపోతే కష్టపడి మళ్ళీ ఎప్పుడైనా గెలవచ్చు, కానీ నమ్మకం పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. అది ఇప్పుడు తెలుస్తుంది. జైలుకి వెళ్ళొచ్చిన నన్నందరూ దోషిగా చూస్తున్నారు. మన రామ ఏంటి, ఎందుకు ఇలా చేస్తాడు అని ఎవ్వరూ అనుకోవడం లేదు. కాలం శత్రువు అయితే చుట్టూ ఉన్న అందరూ ఇలాగే మారిపోతారేమో. నేను కోర్టులో నిర్దోషిగా ఎప్పుడు బయటపడతానో ఏంటో. రండి అన్న, రండి. ఏం కావాలి? ఆ జిలేబీ 1 కిలో ఇవ్వు. 300 అన్న. ఎంత ఇమ్మంటారు? ఇచ్చే రేట్ చెప్పవయ్యా. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా అడగండి అన్న, ఇంతకంటే తక్కువ మీకు ఎక్కడా దొరకదు. అందరాలంటారే గానీ 200 చేసి. మరీ అంత తక్కువకి రాదండి. కూర్చో, నీగలు దొలుకుంటున్నావు కదా. ఎవ్వరు నీ దగ్గర తీసుకోవట్లేదు. రేపో మాపో బండి ముజేసే పోజేసినా. మేము ఇచ్చేదే ఎక్కువ, 200 కేజీ ఇచ్చేసే. మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదు. నోరు జారకండి, వెళ్ళండి. ఇదేమన్నా నీ అయ్యే జాగీరా? ఎవరిని బొమ్మంటున్నావు? రేయ్, స్వీట్స్ అన్ని తీసుకుంటా, పైసలు లేవు, ఏమీ లేవు. రేయ్, ఏంట్రా తీసుకునేది? ఏం మాట్లాడుతున్నావు? మా ఒకే చెప్పనా? రేయ్, తీయండ్రా. అన్నే ఏం చేస్తున్నారు రా? రేయ్, ఆపండ్రా. రేయ్, ఆపండ్రా. రేయ్, ఏం చేస్తున్నారా? పడేకండ్రా, వదలండ్రా. రేయ్, రేయ్, వదలండ్రా. ఏం చేస్తారా? ఏం చేస్తారా? రే, రే, ఏం చేస్తారా మీరు? రే, రండ్రా. ఎస్ఐ సార్, నమస్తే. చెప్పు. మీరు చెప్పినట్టే మొత్తం చేశాం సార్. గొడవ పెట్టాడా? అసలే దెబ్బలు తినున్నాడు సార్, వాడింకేం గొడవ పెడతాడు. సరే సరే, మీరు చుట్టుపక్కల ఎక్కడ కనపడకండి. వాడి పెళ్ళం వెతుకుతుంది, దొరికారా అయిపోతారు. అలాగే సార్. రేయ్, వదండ్రా. దెబ్బలతో ఇంటికెళ్ళిన రామాను చూసి ఇంట్లో గగ్గోలు పెడతారు. చచ్చినట్లు తగ్గమని జానకిని ఒప్పిస్తారు. నాకు కావాల్సింది కూడా అదే. చెప్పు లత, నువ్వు చెప్పిన నెంబర్కి చెప్పిన రోజున ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ డీటెయిల్స్ ఇచ్చాను, చూసుకో. డేటా ఇచ్చినట్టు నా పేరు మాత్రం బయటికి రాకుండా చూసుకోవే. నా ప్రాణం పోయినా చెప్పను, నన్ను నమ్ము. సరే, ఓకే, ఉంటాను. థ్యాంక్ యూ. ఎస్, నేను అనుకున్నది నిజమైంది. మర్డర్ జరిగిందని నేను చెప్పిన 10 నిమిషాల్లోపే ఎస్ఐ గారి నుండి బిల్డర్ మధుకర్ గారికి కాల్ వెళ్ళింది. అంటే ఇద్దరు కుమ్మక్క అయ్యారన్నమాట.
ఆ రోజు వరుసగా వాళ్ళిద్దరి మధ్య చాలా కాల్స్ నడిచాయి. ఈ లెక్కన ఇద్దరు కలిపే రామాగారిని కేసులో ఇరికించి పోలీస్ జాబ్ నుంచి రిజైన్ చేయమని నా మీద ప్రెషర్ పెట్టుతున్నారు. ఇది పక్క. సీసీ ఫుటేజ్ మిస్ అవ్వడానికి కూడా కారణం